Welcome to Special Focus. Tamil Nadu ennikala vedi upandukundi. Vividha partila netalu pracharam joruga sagistunnaru. Adhikara peetham pai suryudu udayistada leka marosari amme adhikaram hastagatam chesukuntara. Ee utkantha rajyam elutondi. Intaki Tamil Nadu telugu voterla shatam enta? Telugu voterlalo atyadhikulu ee partiki maddatistunnaru? తమిళనాట తెలుగు ప్రజల ప్రభావం అధికం. ఇక్కడి సినిమాల నుంచి రాజకీయాల వరకు తెలుగు వాళ్ల ఆధిపత్యం బాగా ఎక్కువ. తెలుగు వాళ్లను ఆకర్షించడం కోసం సినిమాల్లో ప్రత్యేకమైన డైలాగులు, పాటల్లో తెలుగు పదాలను అదే పనిగా పెడుతూ ఉంటారు. ఇక పార్టీల విషయానికొస్తే కరుణానిధి, విజయకాంత్, వైగో తదితరులు తెలుగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. జయలలిత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన విషయం నాటి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అనర్గళంగా తెలుగు మాట్లాడే తమిళ నేతల్లో ఆమె ముందుంటారు. యాక్చువల్ గా మన ఉండే కోటి తొంభై లక్షల్ని కోటి తొంభై లక్షలు గారిని చూపించుకోవాలంటే అధికారంగా ఉండాలంటే ఈ యొక్క విజయకాంత్ కానివ్వండి, వైగో కానివ్వండి, నిజంగా తెలుగు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా తెలుగువే. ఇక జయలలిత గారు, కరుణానిధి గారు కూడా మూలికలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా తెలుగు సంబంధాలు ఉన్నాయి. ఎవరు తెలుగు అని చెప్పుకోవట్లేదు కదా, అధికార భాషలో వాళ్ళు వచ్చేసి తమిళ మీద ఉండే పట్టుతోటి. ఇలా తమిళ పార్టీలో తెలుగు తమ్మీల ప్రభావం ఎంతో ఉంది. ప్రస్తుతం తమిళనాడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎంతో ముఖ్యం. తెలుగు వాళ్లు ఎవరికి జై కొడితే వాళ్లకు అధికారం దక్కుతుందని అంచనా. ఎందుకంటే తమిళనాడు తెలుగు ప్రజలు సుమారు 40% ఉన్నారు. తెలుగు ఓటు బ్యాంక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కీలకం. సుమారుగా ఇటీవల సేకరించిన గణాంకాల ప్రకారం 1,90,00,000 మంది తెలుగు వారు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఒక 12 జిల్లాలలో తెలుగువారి ప్రాముఖ్యత ఉన్నది. మనం దక్షిణాది నుంచి తీసుకుంటే బెంగళూరు పక్కనే ఉన్నటువంటి కృష్ణగిరి జిల్లా, ఓసూరు ప్రాంతం, ధర్మపురి, ఇక తంజావూరు, సేలం, తిరుచి, మధురై, కోయంబత్తూరు, కాంచీపురం, తిరువళ్ళూరు, చెన్నై, ఇలా ఇటువంటి ఈ జిల్లాలలో తెలుగువారి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నది. చెన్నై విషయానికొస్తే చెపాక్, అన్నానగర్, టీ నగర్, విల్లివాకం, మైలాపూర్, సైదాపేట్, 1000 లైట్స్ సహా 16 నియోజకవర్గాల్లో 25% వరకు తెలుగు వాళ్లదే హవా. ఇప్పుడు చెన్నై నగరం తీసుకోండి, అదే మాదిరిగా పరిసరాల్లో ఉండేటువంటి తిరువళ్ళూరు జిల్లా, కాంచీపురం జిల్లా, ఈ చుట్టుపక్కల కూడా తెలుగు వారు యావరేజ్ గా 25% పెద్ద దగ్గర ఉన్నారండి. ఇది కాకుండా ఇప్పుడు టీ నగర్ తీసుకుంటే దగ్గర దగ్గర 42% పైన తెలుగు వారు నివసిస్తున్నారు ఇక్కడ. అదే మాదిరిగా ప్యారిస్ తీసుకోండి, ఈ పక్క తీసుకుంటే మీకు తిరువికర్నగర్, రెడ్డిల్స్ ఏరియా, అన్నానగర్లోనూ 35% పైన ఉన్నారు. యావరేజ్కి 25% పైన ఖచ్చితంగా ఉన్నారనేది మా నమ్మకం. తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో తెలుగు వాళ్ల ఆదరణ ఉన్న వ్యక్తులకు టికెట్లు కేటాయించాయి వివిధ పార్టీలు. ఒక చెన్నైలోనే సుమారు 70 తెలుగు సంఘాలున్నాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని అభ్యర్థులు ఈ సంఘ నేతలు కలిసి మద్దతు కోరుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే, డిఎండికే, పీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి శక్తి మేర కృషి చేస్తున్నాయి. టీ నగర్ లో దురదృష్టం ఏంటంటే ఏ ప్రముఖ పార్టీ కూడా 65 సంవత్సరాలుగా ఒక తెలుగు అభ్యర్థికి, అంటే చెన్నై అంటే గుర్తొచ్చేది తెలుగు వాళ్ళకి టీ నగర్ చిరునామా, తెలుగు వాళ్ళకి టికెట్ ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవండి. ఇప్పటి వరకు మేము గత ఫిబ్రవరిలో అమ్మను కలిసినప్పుడు ఒక మెమోరాండం కూడా ఇచ్చాము. అమ్మ మాదిరిగా మాకు ఎవరికి, మా ప్రజలకి ఎవరికి ఎవరికి అవకాశం రాలేదు, మీరు తెలుగు వాళ్ళకి ఎవరికైనా కూడా అవకాశాలు అందరికీ సమానంగా ఇచ్చే ఒక మేము వచ్చి ఒక దేవత మాదిరి మిమ్మల్ని అభిమానిస్తాం, మా తెలుగు వాళ్ళకి ఒకసారి తెలుగు టీ నగర్ నుంచి అవకాశం ఇచ్చి ఆ ఆశ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశాము. ఇమ్మీడియట్ గా అమ్మ స్పందించి చిరునవ్వు నవ్వారు. మాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు మొన్న జాబితాలో చూస్తే పక్కా తెలుగు వ్యక్తి మన సత్యనారాయణ గారు టీ నగర్ నుంచి ఇచ్చారు. ఇంతకీ తెలుగు వాళ్ళ ఓటు బ్యాంకు ఎవరి వైపు ఎక్కువగా మొక్కుతోంది అంటే అందుకు అధికార అన్నాడీఎంకే వైపే తెలుగు ఓటర్లు ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. జయలలిత ఈ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల మద్దతు కోరుతూ తెలుగు సంఘాలకు లేఖలు సైతం రాశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులతో కలిసి తెలుగు సంఘాల నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
డిఎంకే సైతం తెలుగు ఓటర్లను ఆకర్షించడం ఎలా అన్న ఆలోచనలు మతిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎంత కీలకమో తెలుసుకుని ఆ దిశగా కృషి చేస్తున్నట్లు సమాచారం. తమిళనాట తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, రాజకీయంగా తెలుగు ప్రజలను వేధిస్తున్న అంశాలేంటి, ఏ పార్టీ అయితే తమను కష్టాల నుంచి గట్టెక్కించగలదని భావిస్తున్నారు? ఈసారి 10వ తరగతి పరీక్షల్లో తమిళనాడు తెలుగు విద్యార్థులకు అనుకోని ప్రతిఘటన ఎదురైంది. 17గా మాతృభాషలో చదువుకున్న తెలుగు విద్యార్థులు అనూహ్యంగా తమిళంలో పరీక్ష రాయాలన్న ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కోర్టుకు వెళ్లి మాతృభాషలో రాసే అవకాశాన్ని పొంది ఊపిరి పీల్చుకున్నారు ఈ విద్యార్థులు. 10 సంవత్సరాల క్రితం డిఎంకే ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని కాదని విభాషా సూత్రం అమలు చేయాలంటూ చట్టం తెచ్చింది. 10 ఏళ్ల తర్వాత స్థానిక స్కూళ్లలో చదివే విద్యార్థులు విధిగా తమిళ భాషలో పరీక్షలు రాయాలన్నది చట్టంలోని సారాంశం. ప్రతి స్కూల్కు జీవోలను సైతం విడుదల చేశారు, కానీ చట్ట ప్రకారం తమిళ టీచర్ల నియామకాలు చేయలేదు. దీంతో ఈ చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఆరులో విడుదలైన ఈ చట్టం సరిగ్గా జయలలిత హయాంలో అమల్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తెలుగు విద్యార్థుల్లో అలజడి చెలరేగింది. ప్రభుత్వాల తప్పిదం కూడా ఉండడంతో కోర్టు విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చి ఉపశమనం కల్పించింది. వాళ్ళ యొక్క మాతృభాష తప్పనిసరిగా రాజ్యాంగ హక్కు నేర్చుకోవటం. తమిళనాడు రాష్ట్రం మాత్రం ద్విభాషా సూత్రం, ద్విభాషా సూత్రం ఉన్నది కానీ 2006 దాకా ప్రతి మాతృభాషలో ప్రతి పౌరుడు చదువుకోవడానికి, ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అనుమతి ఇచ్చారు. 2006 మాత్రం నిర్బంధ తమిళ విద్య పెట్టి మీ మాతృభాషను మేము చదువుకోలేము, మీరు మా మాతృభాష తమిళం నేర్చుకోవాలి, రెండవ భాషగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు మీ భాషని ఆప్షనల్గా నేర్చుకోండి, దానికి మార్కు లేవు అని చెప్పని ఒక చట్టం తీసుకొచ్చారు. చట్టమే తీసుకొచ్చారు కానీ ఉపాధ్యాయులు ఏదో దాన్ని పట్టించుకోవాలి వాళ్ళు. 2016 వచ్చేళ్ళకే 10వ తరగతి వచ్చారు, 2006 ఒకటవ తరగతి చదివిన వాళ్ళు, 2016 వచ్చేళ్ళకే వాళ్ళు 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి వచ్చారు. అప్పుడు కంపల్సరీగా ఈ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కూడా మీరు కంపల్సరీగా తమిళలోనే రాయాలని చెప్పని అన్నారు. మన వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు తెలుగు వాళ్ళు, మనకు ఆర్థికంగా పర్వాలేదు కానీ ఇక్కడ అందరూ కూడా రాజకీయంగా బలం లేనందువల్ల ఇక్కడ ఏమి చేయలేక. ప్రస్తుతం తెలుగు తదితర మైనార్టీ భాష ప్రజల పరిస్థితి ఏమిటంటే, వచ్చే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని కాళ్లా వేళాపడి విభాషా చట్టం అమల్లోకి రాకుండా చూసుకోవాల్సిన దుస్థితి. విభాషా చట్టం తెచ్చింది కరుణ సర్కారు కావడంతో డిఎంకే తెలుగు వ్యతిరేక పార్టీ అన్న ముద్ర బలంగా పడినట్లు కనిపిస్తోంది. అలాగని జయలలిత తెలుగు ప్రజల కోసం చేసిందేమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. నిజంగా జయలలితకు తెలుగు తదితర భాషలు మాట్లాడే ప్రజలపై అభిమానమే ఉంటే ఈ చట్టాన్ని రద్దు చేసేవాడు కదా, అలా ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే తెలుగు తదితర మైనార్టీ భాషలు మాట్లాడే ప్రజల సమస్యల పరిష్కారం జరగాలంటే మరోసారి జయలలిత సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. ఈ పాటికే ద్రవిడ దేశం ఉంగల్ కాగా అనే తెలుగు సంఘాల నేతలు ఇంటింటికి వెళ్లి రెండాకులకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇంత వరదలొస్తే ఎన్నో ప్రాంతాలు నట్టేట మునిగాయి, అమ్మ ఒక్కసారి కూడా వచ్చి చూసిందే లేదు, కాబట్టి ఎందుకు ఓటెయ్యాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జయ గవర్నమెంట్ వరద సాయం కింద 5,000 రూపాయలు అందజేసింది. దానికి తోడు తెలుగు తమిళ తేడా లేకుండా అమ్మ పథకాలు విశేష ప్రచారాన్ని పొందున్నాయి, కాబట్టి మా ఓటు జయ పార్టీకి అంటున్న వాళ్ళు లేకపోలేదు. అన్నాడీఎంకే మీద తెలుగు ఓటర్లకు అంత అభిమానం ఉంటే జయలలిత మీద ఒక తెలుగువాడు పోటీకి దిగడం ఏంటి? ఏమిటి రాజకీయ చదరంగం? తెలుగు ఓటర్లను ఆకర్షించడంలో ఏ పార్టీలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి? ఈ విషయంలో ఆయా పార్టీల విధానం ఏంటి? తెలుగు వాళ్లై ఉండి ఆ విషయం బయటకు పోకకుండా మేనేజ్ చేసే నాయకుల్లో డిఎంకే నేతలు ముందుంటారు. ద్రవిడ మున్నేట్ర కగజం అధినేత కరుణానిధి వంశీయులు తెలుగు వాళ్లే, కానీ కరుణ ఎక్కడ కూడా తెలుగు మాట ప్రస్తావించరు. జయలలిత ఏకంగా అసెంబ్లీలోని తెలుగు మాట్లాడి సంచలనం సృష్టిస్తే డిఎంకే నేతలైన స్టాలిన్, కనిమొళి తదితరులు తెలుగంటే ఆమడ దూరం జరుగుతారు. తమిళ ముద్రను కాపాడుకోవడంలో భాగంగా తెలుగు వాళ్లయ్యుండి కూడా తెలుగును దూరం పెడుతున్నారన్న మాట ప్రచారంలో ఉంది. అంతేకాదు, రాష్ట్రంలో అన్య భాషలకు తావు లేకుండా ఉండేందుకు త్రిభాషా సూత్రాన్ని ద్విభాషా సూత్రంగా మార్చింది డిఎంకే అన్న పేరు వచ్చేసింది. ఈ అపప్రదను చెరుపుకోవడం ఆ పార్టీకి సాధ్యపట్టం లేదు.
మైనార్టీ భాషలను తరిమికొడదాం అన్నది డిఎంకే విధానం అన్నమాట బలంగా నాటుకుపోయింది. దీంతో ఒక తెలుగు మాత్రమే కాక కన్నడ, మలయాళ, హిందీ భాషలు మాట్లాడే ప్రజలు ఈ పార్టీకి దూరంగా ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఈ ఏరియాలో ఉంటారండి చాలా మంది, లెక్క అంటే తెలియలేదు. మీ ఇంట్లో అందరికీ కూడా ఓటింగ్ ఉందా? అందరికీ ఉందండి. ప్రతి 5 సంవత్సరాలకు ఓటేస్తారా? వేస్తామండి. అసలు ఏ పార్టీ మీద మీకు సదభిప్రాయం ఉండొచ్చు? ఎవరు బాగా చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్నవాళ్ళు బాగా చేస్తున్నారండి. అన్నా డిఎంకేను తెలుగు వాళ్ళందరూ కలిసి అభిమానిస్తున్నారని చెప్పడానికి లేదు. విభాషా సూత్రాన్ని తమ గొంతు మీద కత్తిలా వేలాడదీసింది అన్నా డిఎంకే సర్కారే అన్నది కొందరి ఆరోపణ. అయితే అమ్మ పథకాలు, వ్యాపార వాణిజ్య, సినిమా రంగాల్లో జయప్రభుత్వం తెలుగు వాళ్లకు అందిస్తున్న సాయం రెండాకుల గుర్తును గట్టున పడేస్తోంది. ఈసారి కూడా జయ అధికారంలోకి వస్తే ఎలాగోలా ఆమెను ఒప్పించుకోవచ్చన్న నమ్మకంతో చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. అదే డిఎంకే అధికారంలోకి వస్తే తమను ఏమాత్రం దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదన్నమాట బాగా ప్రచారంలో ఉంది. భాష అల్పసంఖ్యాక వర్గాలు కాబట్టి ఇప్పుడు కూడా ఆమెంటే కొంచెం ఇష్టం వీళ్ళందరూ కూడా. ఇక వాస్తవాలు చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక భాషా సమస్యలు దెబ్బతే మిగతా తెలుగు వారిని ప్రోత్సహించడం కానివ్వండి, తెలుగువారు వ్యాపారాలకు సంబంధించిన విషయం కానివ్వండి, ఇంకా అన్ని విషయాల్లో కూడా అన్నాడీఎంకి అధినేత్రి జయలలిత గారికి మన వారి మీద బాగా ఒక మంచి అభిప్రాయం ఇష్టం ఉన్నది. కోసూరు లాంటి తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా తెలుగు అభ్యర్థుల్ని బరిలోకి దింపడం అన్నాడీఎంకే కొన్నేళ్లుగా పాటిస్తూ వస్తున్న ఆచారం. దీంతో అమ్మకే మన ఓటు అన్న మాట ఒకంత అధికంగానే వినిపిస్తోంది. అయితే ఈ అపాయం నుంచి బయటపడడానికి డిఎంకే నేత స్టాలిన్ తెలుగు ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని ఓటర్లను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాట అన్ని తెలుగు వాళ్ల పార్టీలు అన్నది తెలిసిందే. మరి వీళ్ళెవ్వరికీ తెలుగు అంటే ఎందుకంత చిన్న చూపు? తెలుగు వాళ్లై ఉండి తెలుగు ప్రజలను ఆకర్షించలేకపోవడానికి కారణమేంటి? జయ మాత్రమే ఈ హద్దులు చెరపగలుగుతున్నారు, ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి? డిఎండికే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, కుటుంబం అంతా అచ్చం తెలుగువాళ్లే. అలాగే ఎండిఎంకే అధినేత వైగో సైతం తెలుగువాళ్లే. వీళ్ల నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీలు పొరపాటును కూడా తెలుగు వాళ్లకు సాయం చేస్తామన్న ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా తెలుగు మీడియా తెలుగులో ప్రశ్నిస్తే తమిళ, ఇంగ్లీషు భాషల్లో సమాధానం చెబుతుంటారు. కాబట్టి వీళ్లనెలా నమ్మడమంటారు స్థానిక తెలుగు ఓటర్లు? మనిదనేయ మక్కల్ కడ్చి వ్యవస్థాపకుడు తమిళ దర్శకుడు సీమానైతే మైనార్టీ భాషా ప్రజలను తరిమికొట్టాలని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. ఇక మిగిలింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ. వీళ్ళకి ఎలాగూ ప్రాంతీయ భేదాలు లేవు, అలాగని ఓటు బ్యాంకు రాజకీయం చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తి కూడా లేదు. కాబట్టి తెలుగు సంఘాల నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఈ పార్టీల అభ్యర్థులు. ఏతావాతా చెప్పొచ్చేదేంటే తెలుగు అనుకూల పార్టీ అన్నా డిఎంకే అన్నమాట గట్టిగానే వినిపిస్తోంది. నేను అమ్మకే తెలుసుకున్నాం ఓటు. అమ్మ ఎందుకంటే అమ్మ మన ప్రజలకు కాబట్టి చిన్న చిన్న విషయాల కానించి, పెద్ద విషయాల స్కూల్ కానించి, ల్యాప్టాప్ల కానించి అన్ని అమ్మ మంచి చేస్తున్నాయి. లాస్ట్కి మొన్న వరదలు కొట్టకపోయిన ఎల్ల నివారణ కూడా నివారణ కాబట్టి అందువల్ల అమ్మకే మాకు అందిని ముక్కలు వాసి అందిని అందరికి అందిని. ఆమెకి ఇక్కడ అందరూ సమానమే అన్న పేరుండడం కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఆమెపై పోటీ చేయడానికి ఒక తెలుగు వ్యక్తి ఉత్సాహపడుతున్నాడు. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపకుడైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా అమ్మపై పోటీకి దిగారు. అలాగని జగదీశ్వర్ రెడ్డి జయలలిత బద్ధ వ్యతిరేకి కాదు, జయ పరమ భక్తుడు. జయలలిత పుట్టినరోజు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఇలా ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడం అలవాటు. జయ పేరిట వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అవార్డులు సైతం అందించిన గతం జగదీశ్వర్ రెడ్డిది. ఎన్నికల ముందు జయను కలవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, లేఖలు రాస్తే అటు నుంచి సమాధానం లేకపోవడంతో భక్తి కాస్త బద్ధ వ్యతిరేకతగా మారిపోయింది. దీంతో కేతిరెడ్డి జయపై పోటీకి దిగి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. భాష సంబంధించి 2000 సంవత్సరంలో నిర్బంధ భాష తమిళ చట్టం తీసుకొచ్చి ఎంతో ఇబ్బంది పెట్టారు. 2013లో జయలలిత గారిని మేము అప్పుడు ఈ చట్టాలంతా రద్దు చేస్తానని చెప్పారు. అప్పుడంతా మేము దేశ తిరిగి ఆమె కోసం ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేసి ఆమె తెలుగు వాళ్ళ పాలిటి ఒక దైవం దైవత అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి దృష్ట్యా నా భాషని కరుణానికి ఇచ్చిన చట్టాన్ని ఈమె ఎక్కువగా ఇబ్బంది పెట్టింది కాబట్టి నా దృష్టిలో ఏంటంటే నేను గెలుస్తానే కంటే నా 140 మంది
ఇక్కడ ఆర్కే నగర్లో ఓటర్లు ఉన్నారు, ఎక్కువ మంది తెలుగు ప్రజలు. వాళ్ళందరూ కూడా నాకు వెన్నుంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక పోరాటం, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమంలో ఇది ఒక భాగం మాత్రమే. కానీ ఈ నిరసన ఇలాగే కొనసాగించి ఈ రాష్ట్రంలో తెలుగు భాష గొప్ప స్థానానికి వచ్చే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. తమిళనాట మొత్తం 100కు పైగా తెలుగు సంఘాలున్నాయి. వీటిలో ఏ 20 సంఘాలు కూడా ఒక్క మాట మీద నిలబడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎవరి రాజకీయ ఎత్తుగడలు వాళ్లవి. కొందరు తెలుగు వాళ్లు కేవలం ప్రచారానికే పరిమితం కావడం లేదు, కొన్ని ప్రాంతాల్లో నేరుగా బరిలోకి దిగుతున్నారు. మరికొందరు స్వతంత్రంగా పోటీ చేస్తుంటే ఇంకొందరు ఆయా పార్టీల టికెట్లపై పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు వాళ్లు సత్తా చాటేందుకు తగిన అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక్కడి పార్టీలు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్లకు తెలుగు ఓటర్లు మద్దతు పలికినట్టే అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం, గాలి ఎటు వీస్తుందో, తమిళ పీఠంపై సూర్యుడు ఉదయిస్తాడో, లేక రెండాకులు రెపరెపలాడతాయో. நலத்திட்டங்களே அம்மாவின் ஆட்சி, மக்களே அதற்கு சாட்சி. வானத்துல பறக்கிறவங்களுக்கு நம்மளுடைய பிரச்சனை எப்படிங்க தெரியும்? மக்களை பத்தியே கவலைப்படாத ஆட்சி இனி எதுக்குங்க? போதுமா சிந்திப்பி தமிழகம் தலைநிமிர ஆதரிப்பி உதய சூரியன். ఇది వాల్టీ ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.